ग्रीन जोन रोड वैडनिंग बोन मिगिलिन भूमि मीद वील अनुमति तीसुकुंटे वीलकु 65,000 स्क्वेर फीट मात्रमे अनुमति वस्तदी ఐదు అంతస్తుల కంటే ఎక్కువ నిర్మించడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఎందుకు ఐదు అంతస్తులు అంటే బంజారాహిల్స్ జూబ్లీహిల్స్కు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి మున్సిపల్ శాఖలో. రెండవది ఇది ఫన్నెల్ జోన్, అంటే విమానాలు ఎగిరేటప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కడితే అవి అడ్డంకిగా మారుతాయని నిషేధిత ప్రాంతం ఇది. మీకు బేగంపేటలో కూడా 2 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టుతా ఒక్కొక్క ఏరియాకు కొన్ని నిబంధనలు పెట్టారు. కానీ భూమి రాసిచ్చిన తర్వాత 2,700 గజాలు దామోదరరావుకు వచ్చిన తర్వాత వాళ్లకు నిర్మాణానికి మిగిలింది 3,000 గజాలు మాత్రమే ఈ కేసీఎస్ డెవలపర్స్కి. దాంట్లో వాళ్ళు ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద గొప్ప నాయకుడు, ప్రపంచానికి వెలుగులు నింపి కంప్యూటర్ను తయారు చేసి దానికి సాఫ్ట్వేర్ను పుట్టించి బ్రహ్మదేవుడి కంటే ముందే కాలజ్ఞాని అయిన కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వం వహిస్తున్న శాఖ. ఈ శాఖ ఇచ్చిన అనుమతులు దాంట్లో బ్లాక్ ఏ బ్లాక్ బి అని రెండు బ్లాకుల కింద ఇచ్చారు. బ్లాక్ ఏ వచ్చేసి దామోదరరావు రాయించుకున్నాడు 2,704 గజాలు, బ్లాక్ బి కుర్రా శ్రీనివాసరావుకు మిగిలిపోయింది. ఎంత ఇచ్చిండే ఇక్కడ పర్మిషన్లు చూడండి, బేస్మెంట్లు 3 అంటే భూమి లోపల 3 అంతస్తులు, 1 స్టిల్ట్, 4 అంతస్తులు భూమి లోపల, 16 అంతస్తులు భూమి పైన, గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 16 ఫ్లోర్స్, మొత్తం కలిపి 21 అంతస్తులకు అనుమతి ఇచ్చిండు. 5 అంతస్తులు మాత్రమే అనుమతించాల్సిన ఇక్కడ 21 అంతస్తులకు అనుమతి ఇచ్చిన గొప్ప త్యాగి ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో కడుపు కట్టుకొని అటుకులు తిని తెలంగాణను సాధించిన గొప్ప యోధుడు, ఇక ప్రపంచానికే ఆదర్శ పురుషుడు, నమస్తే తెలంగాణ యజమాని కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అందులో ఉద్యోగి దామోదరరావు కొడుకు కూతురు అల్లుడు ఆయన స్వయంగా యజమానులు నమస్తే తెలంగాణ. ఇది వీళ్ళ వాళ్ళ పేర్ల మీద, చుట్టాల పేరు మీద, చుట్టాల పేరు మీదనో బక్కాల పేరు మీదనో వాడి పేరు మీద పేరు మీదనో లేదు, డైరెక్ట్ చంద్రశేఖర్ రావే నమస్తే తెలంగాణకు యజమాని. నమస్తే తెలంగాణ యజమాని అయిన చంద్రశేఖర్ రావుకు 2,704 గజాల భూమిని సేల్ డీడ్ 65,000 గజం లాగా మార్చి 16 అంతస్తులు, భూమి లోపల 4 అంతస్తులు, భూమి మీద గ్రౌండ్ ఫ్లోర్ 1 అంతస్తు, దానిపైన 16 అంతస్తులు, 16 అంతస్తుల మీద 3,000 గజాల కట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఎంతయ్యా అంటే 478,875 స్క్వేర్ ఫీటు. నేను నిన్న మీకు చెప్పిన ఒక ఎకరాకి యావరేజ్గా 500,000 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాడు. వీళ్ళను ఉరేసిన AK-47 పెట్టి మొత్తం జల్లెడ పట్టినట్టు కొట్టి కాల్చి చంపినా తప్పులేదు, అంత విధ్వంసం చేస్తున్నారని ఎందుకు చెప్పినా అంటే ఇంత విధ్వంసం ఎక్కడ జరగలేదు. ఈ విధ్వంసంలో మీకు క్లియర్గా ఇక్కడ గ్రౌండ్ ప్లస్ 1, సెకండ్ నుంచి 16 ఫ్లోర్స్, బేస్మెంట్లు 3 స్టిల్ట్ 1, అంటే మొత్తం 21 అంతస్తులు, 3,000 గజాలల్లా, 478,875 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి అనుమతించి భూమి లోపల వాళ్ళు చేసి వాళ్ళు చేసిన విధ్వంసము నేను మీకు చూపించదలుచుకున్న మిత్రులారా. ఇక్కడ చూడండి క్లోజప్లా, 160 కార్ల పార్కింగు, 560 సైకిల్ మోటార్ల పార్కింగ్, 3,000 గజాలల్లా 160 కార్లు, 562 వీలర్స్ పార్కింగ్ చేస్తే 3,000 గజాలల్లా. ఇవన్నీ రోజు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఉద్యోగం కోవడానికి ఇవి అఫీషియల్గా ఇచ్చిన అనుమతులు. ఇంటికి ఇంకా 2 కార్లు 3 కార్లు వస్తే దాదాపుగా 500 కార్లు అవుతాయి, 1,000-2,000 సైకిల్ మోటార్లు అవుతాయి. అంటే ఒక 3,000 గజాలల్లా 100 కార్లు పార్కింగ్ చేసి భూమి లోపల చేసి, ఇది కరెక్టే కేబీఆర్ పార్క్ ఎదురుగా, మీకు అందరికీ అర్థమైంది కదా, కేబీఆర్ పార్క్ దగ్గరనే పార్కింగ్కి వచ్చేటోళ్ళు, వాకర్స్కి వచ్చేటోళ్ళు, ఆ చుట్టుముట్టూత మనకు నడవడానికి ఉదయం సాయంత్రం వచ్చేటోళ్ళ కార్లే కొన్ని 100 కార్లు ఉంటాయి. ఒక్క అపార్ట్మెంటులా 100 కార్లు 100 సైకిల్ మోటార్లు ఉంటే అక్కడ ట్రాఫిక్ పరిస్థితి ఏంది? ఇవాళ బిల్డింగు బ్లాక్ ఏ వాళ్ళు తీసుకున్నారు, కట్టుకోలేదు, ఓపెన్గా పెట్టుకున్నారు, బ్లాక్ బి ఆయన కట్టింది,